ముందుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి డిఓ సూర్యాపేట గారికి, అదే విధంగా డిసిఈబి సూర్యాపేట ఖమ్మం సాంకేతిక బృందానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనము నేర్చుకునేటటువంటి విషయము జంతు కణజాలం. ఈ జంతు కణజాలంలో రక్త వర్గాలు ప్రయోగశాల కృత్యం, రక్త వర్గాలు ప్రయోగశాల కృత్యం, బ్లడ్ గ్రూప్స్. ఈ పాఠ్యాంశం యొక్క అభ్యసన ఫలితాలను మనం పరిశీలించినట్లయితే ఈ పాఠ్యాంశం ద్వారా విద్యార్థులు క్రింది విషయాలను నేర్చుకుంటారు. ఏం నేర్చుకుంటారంటే ప్రతిరక్షకాలు ప్రతిదేహాల మధ్య సంబంధాలను తెలుసుకుంటారు, రక్త వర్గాలకు సంబంధించిన సందేహాలను విద్యార్థులు నివృత్తి చేసుకుంటారు. ఏ బి ఏబి ఓ నాలుగు రకాలైన రక్త వర్గాలను గురించిన వివరాలు తెలుసుకుంటారు. అదేవిధంగా రక్తంలో ప్రతిదేహాలు ఏర్పడకపోతే ఏమి జరుగుతుందో పరికల్పన చేయగలుగుతారు. రక్తంలో ప్రతిదేహాలు ఏర్పడకపోతే ఏమి జరుగుతుందో పరికల్పన చేయగలుగుతారు. ప్రయోగ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి తెలుసుకుంటారు. అదేవిధంగా రక్త కణజాలం నిర్వర్తించే విధులను తెలుసుకొని రక్త కణజాలం విశిష్టతలో ప్రశంసిస్తారు. నిజ జీవితంలో ఏ రక్త వర్గపు వ్యక్తులు ఏ రక్త వర్గపు వ్యక్తులకు రక్తదానం చేయవచ్చో తెలుసుకుంటారు. రక్తంలో గల ప్లాస్మాకు సంబంధించిన జ్ఞానం పొందుతారు. రక్త పరిశీలన ద్వారా ప్రయోగశాలలో ఏ విధంగా వివిధ వ్యాధులను నిర్ధారణ చేస్తారో తెలుసుకుంటారు. ఇలా ఈ విధంగా ఈ పాఠ్యాంశం అనేటువంటిది మనకు వివిధ రకాలైనటువంటి అభ్యసన ఫలితాలను అందిస్తుంది. ఇంతకుముందు తరగతి గదిలో ఈ ఆన్లైన్ తరగతులలో మనము జంతు కణజాలాల గురించి తెలుసుకోవడం జరిగింది. అయితే మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను, కణజాలం అంటే ఏమిటి? కణజాలం అంటే ఏమిటి? సరిగ్గా చెప్పారు. ఒకే రకమైన నిర్మాణాన్ని కలిగి ఉండి ఒకే రకమైనటువంటి విధి నిర్వర్తించేటటువంటి కణాల యొక్క సముదాయమే కణజాలం. ఒకే రకమైన నిర్మాణాన్ని కలిగి ఉండి ఒకే రకమైనటువంటి విధిని నిర్వర్తించేటటువంటి కణాల యొక్క సముదాయమే కణజాలం. మరి ఒక ప్రశ్న, జంతువులలో ఎన్ని రకాల కణజాలాలు ఉన్నాయి? జంతువులలో ఎన్ని రకాల కణజాలాలు ఉన్నాయి? ఒకసారి ఆలోచించండి. చాలా బాగా చెప్పారు, నాలుగు రకాల కణజాలాలు ఉన్నాయి. నాలుగు రకాల కణజాలాలు ఉన్నాయి. మరి అవేమిటి? ఉపకళా కణజాలం, కండర కణజాలం, సంయోజక కణజాలం, నాడీ కణజాలం. మరొకసారి, ఉపకళా కణజాలం, కండర కణజాలం, సంయోజక కణజాలం, నాడీ కణజాలం. సరే, కరెక్ట్ గా చెప్పారు. ఇంకొక విషయం, ఉపకళా కణజాలంలో మళ్ళీ మూడు రకాలను మనం తెలుసుకోవడం జరిగింది. అవి ఏమిటి? ఉపకళా కణజాలంలో గల మూడు రకాల కణజాలాలు ఏమిటి? సరిత ఉపకళా కణజాలం, ఘనాకార ఉపకళా కణజాలం,
స్తంభాకార ఉపకళా కణజాలం సరిత ఉపకళా కణజాలం ఘనాకార ఉపకళా కణజాలం స్తంభాకార ఉపకళా కణజాలం చాలా చక్కగా చెప్పారు తరువాత ఇంకొక కణజాలం సంయోజక కణజాలం సంయోజక కణజాలం సంయోజక కణజాలం అంటే ఏంటి ఏ కణజాలం అయితే మన శరీర భాగాలన్నిటిని ఒక నిర్దిష్ట ప్రాంతంలో నిర్దిష్ట స్థానంలో ఉండడానికి ఉపకరిస్తుందో సహాయపడుతుందో ఆ కణజాలాన్ని మనం సంయోజక కణజాలం అంటాం అదే విధంగా మనకు ఇంతకుముందు తరగతి లోపల ఈ సంయోజక కణజాలంలో ఉండేటటువంటి వివిధ రకాల గురించి తెలుసుకోవడం జరిగింది ఏరియోలార్ కణజాలం ఎడిపోస్ కణజాలం అస్థి కణజాలం మృదులాస్థి లిగమెంట్ టెండాన్ రక్తం వీటన్నిటిని గురించి మనము ఇది వరకు ఆన్లైన్ తరగతుల్లో నేర్చుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ఎందులో రకాలనుకున్నాము సంయోజక కణజాలంలోని రకాలు తర్వాత ఇంకో మూడో రకమైన కణజాలం చూసినట్లయితే కండర కణజాలం కండర కణజాలం కండర కణజాలంలో కూడా మళ్ళీ మూడు రకాలు ఉంటాయి రేఖిత కండరాలు అరేఖిత కండర కణజాలం హృదయ కండర కణజాలం రేఖిత కండర కణజాలం అరేఖిత కండర కణజాలం హృదయ కండర కణజాలం తర్వాత చివరగా నాలుగవ కణజాలం నాడీ కణజాలం సరే ఈ విధంగా నాలుగు రకాల కణజాలాలు ఉన్నాయి ఉపకళా కణజాలం సంయోజక కణజాలం కండర కణజాలం నాడీ కణజాలం ఉపకళా కణజాలం యొక్క విధి ఏమిటి ఉపకళా కణజాలం ఎందుకు ఉపయోగపడుతుంది ఉపకళా కణజాలం యొక్క పని ఏమిటి విధి ఏమిటి అని ఆలోచించినట్లయితే ఉపకళా కణజాలం అనేటువంటిది ముఖ్యంగా శరీరంలోని అంతర భాగాలకు అంతర అంగాలకు రక్షణను చేకూర్చడం లోపల అదేవిధంగా వివిధ రకాలైనటువంటి పదార్థాలను శోషించడం లోపల స్రవించడం లోపల ఉపకళా కణజాలం అనేటువంటిది ఉపయోగపడుతుంది కండర కణజాలం కండర కణజాలంలో గల వివిధ రకాలైనటువంటి కణజాలాలు కొవ్వును నిల్వ చేయడంలో కానివ్వండి వివిధ భాగాలను రక్షించడంలో కానివ్వండి వివిధ భాగాలను ప్యాకింగ్ చేయడంలో కానివ్వండి శరీరానికి ఒక నిర్మాణాన్ని ఇవ్వడంలో కానివ్వండి వివిధ రకాలైన పదార్థాలను కణజాలాలకు వివిధ అవయవాలకు సరఫరా చేయడంలో సంయోజక కణజాలం అనేటువంటిది ఉపయోగపడుతుంది తర్వాత చూస్తే మనము కండర కణజాలం కండర కణజాలం ఈ కండర కణజాలం ఎందుకు ఉపయోగపడుతుంది శరీర కదలికలకు ఉపయోగపడడం జరుగుతుంది చివరగా నాడీ కణజాలం యొక్క విధి ఏమిటి నాడీ కణజాలము పని ఏమిటి నాడీ కణజాలం అనేటువంటిది సమాచారాన్ని ప్రసారం చేయడంలో ఉపయోగపడుతుంది ఇలా జంతువుల లోపల నాలుగు రకాల కణజాలాలు ఉన్నాయనేసి మనకు అర్థమవుతున్నది అయితే ఇక్కడ మనం చూసినట్లయితే సంయోజక కణజాలం లోపల రక్తము అనే ఒక రకమైన కణజాలం ఉన్నది ఆ రక్త కణజాలం గురించి మనము తర్వాతి తరగతి
కణాలు ఉన్నాయి ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు తరత రక్త పలకికలు ప్లాస్మా అనేటువంటి భాగం వీటన్నిటి గురించి మనం ఇంకా క్షుణ్ణంగా తర్వాత తరగతుల్లో నేర్చుకోవడం జరుగుతుంది మనము ఈ రోజు చెప్పుకోబోయేటువంటి అంశం మనం చర్చించుకోబోయేటువంటి అంశం రక్త వర్గాలు బ్లడ్ గ్రూప్స్ రక్త వర్గాలు మొట్టమొదటిసారిగా జర్మనీకి చెందిన కార్ల్ ల్యాండ్ స్టీనర్ అనే శాస్త్రవేత్త 1900 సంవత్సరంలో నాలుగు రక్త వర్గాలను కనుగొన్నారు ఎవరు కనుగొన్నారు కార్ల్ ల్యాండ్ స్టీనర్ ఎన్ని రకాలు ఉన్నాయి నాలుగు రకాల రక్త వర్గాలు ఉన్నాయి మరి ఏంటి ఎ గ్రూప్ బి గ్రూప్ ఏబి గ్రూప్ ఓ గ్రూప్ నాలుగు రకాలు ఎ గ్రూప్ బి గ్రూప్ ఏబి గ్రూప్ ఓ గ్రూప్ అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఏబి రక్త వర్గం కలిగిన వారు ఎవరి నుండైనా రక్తాన్ని తీసుకోగలుగుతారు తీసుకోగలరు అందుకోసమే ఈ ఏబి రక్త వర్గాన్ని ఏమని పిలుస్తారంటే సార్వత్రిక గ్రహీతలు ఏబి రక్త వర్గం సార్వత్రిక గ్రహీతలు యూనివర్సల్ రిసిపియెంట్స్ అదే విధంగా మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ల్యాండ్ స్టీనర్ అనే శాస్త్రవేత్త తెలిపిన ప్రకారం ఇక్కడ ఓ గ్రూప్ ఓ రక్త వర్గం వారు ఎవరికైనా రక్తదానం చేయవచ్చు ఓ రక్త వర్గం వారు ఎవరికైనా రక్తదానం చేయవచ్చు కాబట్టి ఈ వర్గీయులు సార్వత్రిక దాతలు యూనివర్సల్ డోనార్స్ సార్వత్రిక దాతలు ఏ గ్రూప్ వాళ్ళు ఓ గ్రూప్ ఓ రక్త వర్గం సార్వత్రిక గ్రహీతలు ఎవరు ఏబి రక్త వర్గం వారు ఇలా మన కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఉన్నా ఆ నలుగురు వ్యక్తుల యొక్క రక్త వర్గం ఒకటే అయి ఉండవసరం లేదు మన కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళందరి రక్త వర్గం ఒకటే ఉండదు వేరువేరుగా ఉంటుంది మన అమ్మగారి యొక్క రక్త వర్గం ఏబి ఉండదు ఏబి పాజిటివ్ ఉండొచ్చు తర్వాత మన యొక్క రక్త వర్గం వేరుగా ఓ నెగిటివ్ కానీ ఓ పాజిటివ్ కానీ లేదా ఇతర రక్త వర్గం ఉండవచ్చు ఈ విధంగా ఒక కుటుంబంలోని వ్యక్తులందరి యొక్క రక్త వర్గం అనేటువంటిది ఒకే రకంగా ఉండదు వేరువేరుగా ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది ఇలా ఏబి రక్త వర్గం వారు సార్వత్రిక గ్రహీతలు ఓ రక్త వర్గం వారు సార్వత్రిక దాతలు ఈ రోజు మనం రక్త వర్గాలకు సంబంధించిన ఒక ప్రయోగశాల కృత్యాన్ని మనం వీక్షిద్దాం ఇలా ప్రయోగశాలకు ల్యాబొరేటరీస్ లో రక్త వర్గాన్ని నిర్ధారణ చేయడం జరుగుతుందో ఆ నిర్ధారణకు సంబంధించినటువంటి విషయాలు ఆ ల్యాబ్ అసిస్టెంట్స్ ని అడిగి ఆ ల్యాబ్ టెక్నీషియన్స్ ని అడిగి మనం తెలుసుకుందాం ఈ దృశ్యాన్ని చూద్దాం ఇప్పుడు మళ్ళీ ఈ రక్త వర్గాన్ని నిర్ధారణ చేయడం జరుగుతుందో దానికి సంబంధించినటువంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం హలో సార్ నా పేరు లక్ష్మీనారాయణ మోడల్ స్కూల్ టీచర్ ఆత్మకూర్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ సార్ మనం ఈరోజు ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాస్ సార్ గారితో మనము బ్లడ్ గ్రూప్స్ అనేటువంటిది ఎలా తెలుసుకోవచ్చో ఈరోజు చూద్దాం ఓకే సార్ మరి బ్లడ్ గ్రూప్స్ ఒకవేళ ఏ
పరికరాలు ఎటువంటివి కావాలి, ఏ కెమికల్స్ కావాలి కొంచెం మాకు వివరంగా తెలియజేయండి సార్. బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేశాను, బ్లడ్ గ్రూప్ ఇంకిట్ అందులో ఏ. ఓకేనా? నెక్స్ట్ యాంటీ డి, ఇది పాజిటివ్ నెగిటివ్ కన్ఫర్మేషన్. నెక్స్ట్ వాటర్ లాన్సెట్స్ ఒకటి, ప్లేట్ ఫైల్ ఫైల్ కానీ ఈ ఫింగర్ తీసినప్పుడు మనం ఇలా పట్టుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది కదా, ఇది అయితే మనకి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ డ్రై కార్డ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ల్యాండ్ సెట్ ఓపెన్ చేసి ఇలా ప్రిక్ చేయాలి మొత్తం. ఇంకా అంటే మనం ఒక్కసారి ఇలా ప్రిక్ చేస్తే అంతవరకు వెళ్తుంది, ఎక్స్ట్రా ఓకేనా? ఫస్ట్ వచ్చిన డ్రాప్ తీసేయండి, కొంచెం తీసేసిన తర్వాత త్రీ డ్రాప్స్ వేసేసుకోవాలి. ఫుల్ డ్రాప్ వన్ టూ త్రీ డ్రాప్స్ వేసేసిన తర్వాత ఫస్ట్ యాంటీఏ, యాంటీఏ బ్లూ కలర్ ఉంటుంది, వన్ డ్రాప్. నెక్స్ట్ యాంటీబీ, యాంటీబీ ఎల్లో ఉంటుంది, కన్ఫ్యూజ్ కాదు. అటు ఇది చేస్తున్నప్పుడు మళ్ళీ గ్రూప్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటే చూసుకోవాలి. మనకి ఈ రెండింటితోని నేను ఈ ఫోర్ గ్రూప్స్ కన్ఫర్మేషన్ అయ్యాను. నెక్స్ట్ ఇది ఆర్హెచ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ యాంటీడి. నెక్స్ట్ క్యాప్స్ కానీ టూత్ పిక్ లాంటివి అయినా మాకు మేము మాకు ఎక్కువ ఇవి ఉంటాయి కాబట్టి ఏం కదా ఇట్లా రౌండ్గా మిక్స్ చేసుకోవాలి మంచిగా. దేని దానికి సార్ ఒకదానికి ఒకటి టచ్ టెస్ట్ కంప్లీట్ అయ్యే వరకు ఏ అంటే ఏ కానీ అంటే బి కానీ అంటే డి కానీ దేని దానికి డివైడ్గా ఉండాలి. జస్ట్ రౌండ్గా రొటేట్ చేసేస్తే క్లంప్స్ మనం అబ్జర్వ్ చేయాల్సింది. యాంటీ ఏలో వస్తుందా, యాంటీ బిలో వస్తుందా, యాంటీ డిలో వస్తుందా. ఓకే, ఫస్ట్ ఇవి రెండు చూసుకొని గ్రూప్ కన్ఫర్మ్, తర్వాత పాజిటివ్ నెగిటివ్ కన్ఫర్మ్. ఓకేనా సార్? ఈ యాంటీఏ, యాంటీఏలో మన క్లంప్స్ రాలేదు, ఇలా వస్తాయి మన క్లంప్స్. యాంటీఏలో రాలేదంటే ఏ కాదు. నెక్స్ట్ యాంటీ బి, ఇందులో కూడా రాలేదు చూడండి, రాలేదు. రాలేదంటే బి కూడా కాదు, కాదు ఏ కాదు, బి కాదు, ఏబి కూడా కాదు, కాదు. కాబట్టి ఓ, ఈ రెండింటిలో రాకుంటే ఓ కన్ఫర్మ్. నెక్స్ట్ ఇది పాజిటివ్ ఆర్ నెగిటివ్, క్లంప్స్ వస్తే పాజిటివ్, రాకుంటే నెగిటివ్. ఓకే, ఓకేనా? అయితే మూడింటిలో కూడా క్లంప్స్ వస్తాయి, వచ్చినప్పుడు అప్పుడు ఏ బి పాజిటివ్. ఓకే, మూడు కూడా రావు అప్పుడప్పుడు, అప్పుడు ఏ కాదు బి కాదు ఓ ఇందులో రాలేదు కాబట్టి నెగిటివ్. ఓకే, క్లంప్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఒకవేళ ఏలో మాత్రమే క్లంప్స్ వస్తే, ఏలో మాత్రమే వచ్చి బిలో రాకుండా ఇందులో కూడా రాలేదు అనుకోండి, అప్పుడు ఏమైంది, ఏ గ్రూప్ కన్ఫర్మ్ అయింది మనకు, ఇది పాజిటివ్ నెగిటివ్ రాలేదు కాబట్టి నెగిటివ్. ఓకే, నెక్స్ట్ బిలో క్లంప్స్ వచ్చి మనకి ఏలో రాకుండా యాంటీ డిలో కూడా రాలేదు అనుకోండి, బి నెగిటివ్. ఓకే సార్. మూడు రాలేదు అనుకోండి, ఓ నెగిటివ్. ఓకే, మూడు వచ్చాయి అనుకోండి, ఏ గ్రూప్ బి గ్రూప్ కన్ఫర్మ్, ఆర్ఎస్ పాజిటివ్ నెగిటివ్ కన్ఫర్మ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మనం ప్రయోగశాలలో ఏ విధంగా రక్త వర్గాన్ని నిర్ధారిస్తారో మనం పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలనకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ గురించి ఇక్కడ మనం సున్నంగా చూద్దాం. రక్త వర్గాలు ప్రయోగశాల కృత్యం. ఇక్కడ మనం గమనించుకోవలసినటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైనా రక్త వర్గాన్ని సంబంధించినటువంటి ప్రయోగశాల కృత్యము చేసే సమయంలో మనం ముఖ్యంగా ఆరోగ్య కార్యకర్త ఉండే విధంగా చూసుకోవాలి. నిష్ణాతులైనటువంటి హెల్త్ అసిస్టెంట్ వారి యొక్క సమక్షంలో ఈ రక్త వర్గాలకు సంబంధించినటువంటి కృత్యాన్ని నిర్వహించడం మంచిది. ఎందుకోసమంటే ఇక్కడ చాలా రకాలైన
చేయాల్సినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా వివిధ రకాలైనటువంటి వ్యాధులతోటి మనం బాధపడవలసి వస్తుంది. కాబట్టి అందుకోసం ఆరోగ్య కార్యకర్త సమక్షంలో ఈ కృత్యం నిర్వహించడం మంచిది. ఇందులో భాగంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే, సాధారణంగా మన యొక్క ఉంగరపు వేలు నుంచి, ఎడమ చేతి ఉంగరపు వేలు నుంచి మనము రక్త చుక్కలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మనము సరే ఇక్కడ స్పిరిట్ తోటి, ఆల్కహాల్ తోటి, మనము ఈ ల్యాబ్ సంబంధించిన ఆల్కహాల్ తోటి మన వేలిని శుభ్రపరచినట్లయితే, లేదా ఒకరికి వాడినటువంటి సూదిని నిడిల్ని మరొకరికి వాడినట్లయితే, లేదా పొరపాటున ఒకరికి గుచ్చుకున్నటువంటి నిడిల్ మరొకరికి గుచ్చుకున్నట్లయితే, ఇలా వివిధ రకాలైనటువంటి వ్యాధులు పొరపాటున వేరే వారికి సంక్రమించేటువంటి ప్రమాదం అనేటువంటిది ఉంది. కాబట్టి ఈ రక్త వర్గాలకు సంబంధించినటువంటి కృత్యం నిర్వహించే సమయం లోపల ఆరోగ్య కార్యకర్తలు ఉండే విధంగా చూసుకోవడం మంచిది. ఈ రక్త వర్గాలకు సంబంధించిన ప్రయోగశాల కృత్యంను మీరు మీ యొక్క నోటు పుస్తకంలో ఈ క్రింది విధంగా నమోదు చేయండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క నోటు పుస్తకం లోపల ఈ విషయాలను నమోదు చేయవలసిన అవసరం ఉంది. ముందుగా ఏమి రాయాలి అంటే ఉద్దేశం. మన యొక్క ఉద్దేశం ఏంటి, ఇక్కడ రక్త వర్గాలను కనుగొనడం. మన ఈ ప్రయోగశాల కృత్యం యొక్క ఉద్దేశం రక్త వర్గాలను కనుగొనడం. ఏ రక్త వర్గమా, బి రక్త వర్గమా, ఏబి రక్త వర్గమా, లేదా మరి ఇంకే ఇతర రక్త వర్గమా, ఆ రక్త వర్గాన్ని కనుగొనడం మన యొక్క ఉద్దేశం. కావలసిన పరికరాలు, ఈ ప్రయోగానికి మనకు ఏ పరికరాలు అవసరమవుతాయి. రక్త పరీక్ష కిట్, స్లైడ్, మైనపు పెన్సిల్, డిస్పోజబుల్ సూదులు. మరి ఒకసారి, రక్త పరీక్ష కిట్, స్లైడ్, మైనపు పెన్సిల్, డిస్పోజబుల్ సూదులు. రక్త పరీక్ష కిట్ లో ఏమేమి వస్తువులు ఉంటాయి, ఏమేమి పరికరాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని చూద్దాము. కిట్ లో ఈ క్రింది సామాగ్రి ఉంటాయి. ఇక్కడ మనం ఏదైతే సామాగ్రిని రాసుకోవడం జరిగిందో ఈ సామాగ్రి అన్ని కూడా ఈ రక్త పరీక్ష కిట్ లో ఉంటాయి. మనం ఈ పట్టికని కూడా మనం ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ దేనికి ఉపయోగపడుతున్నాయి, రక్త వర్గాలను నిర్ధారించడం కోసం కావలసిన పరికరాలకు సంబంధించిన పట్టిక. రక్త వర్గాలను నిర్ధారించడం కోసం కావలసిన పరికరాలకు సంబంధించిన పట్టిక. మొదటగా యాంటీ ఏ సిరం ఎంత పరిమాణంలో కావాలి, 5 మిల్లీలీటర్లు. యాంటీ ఏ సిరం 5 మిల్లీలీటర్లు. రెండవ సామాగ్రి యాంటీ బి సిరం, ఇది కూడా 5 మిల్లీలీటర్లు. యాంటీ బి సిరం 5 మిల్లీలీటర్లు. మూడవది యాంటీ ఆర్ఎక్స్ డి సిరం 5 మిల్లీలీటర్లు. నాలుగవది తెల్ల పింగాణి పలక, ఎన్ని కావాలి, 2 కావాలి. తెల్ల పింగాణి పలక పరిమాణం 2. ఫిఫ్త్ వన్ మైనపు పెన్సిల్ 1. మైనపు పెన్సిల్ 1. ఆరవది సూదులు 24G. ప్రత్యేకంగా రక్త వర్గానికి సంబంధించినటువంటి సూదులు ఉంటాయి. మామూలు సూదులను వీటికి ఉపయోగించరాదు. లాన్సెట్స్ అనేటువంటి సూదులు ఉంటాయి, అవి కొద్ది పరిమాణంలోనే వేలుకు గుచ్చుకోవడం జరుగుతుంది. వేరే సూదులను వాడినట్లయితే
వాటి ప్రమాదం గాయమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రయోగానికి సంబంధించినటువంటి సూదులను మాత్రమే వాడాలి అది ఒక వంద కావాలి ప్రయోగ దీపిక ఒకటి ఇంకా ఈ కిట్ లో లేని పదార్థాలు మనకి ఇంకేమన్నా కావాలా లేని వస్తువులు ఇంకా ఏమన్నా కావాలా అని పరిశీలించినట్లయితే ఏమి ఏమి కావాలి దూది కాటన్ 70% ఆల్కహాల్ పంటి పుల్లలు దూది 70% ఆల్కహాల్ పంటి పుల్లలు కావాలి ఇప్పుడు ప్రయోగ విధానం మొదటగా ఉద్దేశం చూసాము తర్వాత కావలసిన పరికరాలు ప్రయోగ విధానం చివరగా ఏముంటుంది ఫలితం మనము ఏ ప్రయోగశాల కృత్యం చూసినా కూడా అందులో ఈ నాలుగు విషయాలు ఉండే విధంగా చూసుకోవాలి ఉద్దేశ్యం కావలసిన పరికరాలు ప్రయోగ విధానం ఫలితం ఇప్పుడు ప్రయోగ విధానం ఎలా చేస్తారు ఒక తెల్ల పింగాణి పలక తీసుకుని శుభ్రంగా కడిగి తుడవండి మనం ఇంతకుముందు వీడియోలో మనము వీక్షించడం జరిగింది ఆ వీడియోలో ల్యాబ్ టెక్నీషియన్ ఏ విధంగానైతే ఒక తెల్ల పింగాణి పలకను తీసుకోవడం జరిగిందో ఆ విధంగా ఒక తెల్ల పింగాణి పలకను తీసుకుని శుభ్రంగా కడిగి తుడవడం జరుగుతుంది తర్వాత ఈ పటంలో చూపిన విధంగా తెల్ల పింగాణి పలక మీద ఒక మైనపు పెన్సిల్ తో మూడు వృత్తాలను గీయడం జరుగుతుంది ఇలా మూడు వృత్తాలను గీస్తా మైనపు పలక మీద ఒక టైల్ మీద ఇలా ఏ బి ఆర్ఎస్ 1 2 3 ఇలా మూడు వృత్తాలను ఈ టైం మీద మనకు గీయడం జరుగుతుంది తర్వాత ఏం చేస్తున్నాం మూడు సిరంలను మూడు సిరంలు అంటే యాంటీ సిరా ఏ యాంటీ సిరా బి ఆర్ఎస్ మూడు సిరంలను తీసుకొని పటంలో చూపిన విధంగా అంచులలో వేయండి ఇంతకుముందు వీడియోలో క్లియర్ గా చూసాం మనం యాంటీ సిరాలు ఏ కలర్ లో ఉన్నాయి ఎలా వేయడం జరిగిందో ఇక్కడ అంచులలో వేయడం జరుగుతుంది మొదటగా వృత్తాలను తీసుకున్నాం ఆ వృత్త అంచులలో ఏ బి ఆర్ఎస్ ఇలా వీటిని వేయడం జరుగుతుంది ఏ బి ఆర్ఎస్ తర్వాత ఎడమ చేతి ఉంగరపు వేలిని ఎడమ చేతి ఉంగరపు వేలిని ఉంగరపు వేలిని సర్జికల్ స్పిరిట్ ఉంగరపు వేలిని సర్జికల్ స్పిరిట్ తో ముంచిన దూదితో తుడవండి దూదితో తుడవాలి ఆ దూదిని పక్కన పెట్టండి ఈ దూదిని మరల ఉపయోగించరాదు ఇతరులకు కూడా ఈ దూదిని ఉపయోగించవద్దు ఎడమ చేతి ఉంగరపు వేలిని సర్జికల్ స్పిరిట్ తో ముంచిన దూదితో తుడవడం జరుగుతుంది తర్వాత వేలును కొద్దిగా వత్తండి రక్తం రావడం మొదలవుతుంది వేలును కొద్దిగా వత్తినట్లయితే రక్తం రావడం మొదలవుతుంది ఒక చుక్క రక్తాన్ని వృత్తంలో పడేలా బొటన వేలితో వేలిని వత్తండి ఆ రక్తపు చుక్కలకు సిరంలు ఏ బి ఆర్ఎస్ డిని ఒక చుక్క చొప్పున కలపాలి ఈ విధంగా పైన ఉన్నవేమో యాంటీ ఏ యాంటీ సిరా బి యాంటీ సిరా ఆర్ఎస్ ఫ్యాక్టర్ కిందన రక్తపు చుక్క ఇక్కడ ఒక రక్తపు చుక్క ఇక్కడ ఒక రక్తపు చుక్క ఇక్కడ మూడు రక్తపు చుక్కలు మూడు వృత్తాల్లో రక్తం సేకరించిన తర్వాత వేడి మీద సూదితో గుచ్చిన చోట దూదితో అణిచిపెట్టండి ఎక్కడైతే ఇంతకు ముందుకు వేలి మీద గుచ్చారో సూదితో అక్కడ దూదితో అంచి పెట్టడం మంచిది కొద్దిసేపు
పంటికుల సహాయంతోటి ఈ రెండింటిని కలపాలి వేటిని యాంటీసిరా రక్తచుక్క ఈ రెండింటిని కలపడం జరుగుతుంది యాంటీసిరాని కలపాలి అదే విధంగా రక్తచుక్కలు ఈ రెండింటిని కలపడం జరుగుతుంది ప్రతి దానిలో వేరు వేరు పంటికులను ఉపయోగించాలి ఇక్కడ ఉపయోగించిన పంటికులను ఇక్కడ ఉపయోగించరాదు రెండో రక్తచుక్క దగ్గర ఉపయోగించరాదు వేటికవి వేరు వేరు పంటికులను ఉపయోగించడం మంచిది వేరు వేరు పంటికులను ఉపయోగించాలి ఏ వృత్తాలలోనైనా రక్తం గడగట్టిందేమో పరిశీలించాలి ఏ వృత్తంలోనైనా రక్తం అనేటువంటిది గడగట్టిందేమో పరిశీలించాలి పరిశీలిస్తే దానికి అనుగుణంగా మనం రక్త వర్గాన్ని నిర్ధారించడం జరుగుతుంది